ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరొకసారి ఈ సాయంత్రకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో మనం మన యొక్క క్యారెక్టర్ స్టడీస్ వాక్య ధ్యానాల్ని మనము కొనసాగించుదాం. ఈరోజు మనం చూడబోయేటటువంటి యొక్క లీడర్, లేకపోతే విశ్వాస వీరురాలు అని చెప్పాలి, దెబోరా. దెబోరా యొక్క లైఫ్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ఒక మాట చదివి ప్రార్థన చేసుకొని మనం ముందుకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4:5-5 మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4:4-5. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇస్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చునుట కద్దు. తీర్పు తీర్చుటకై ఇస్రాయేలులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పాదాల దగ్గరికి మరొకసారి మేము వస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు యొక్క వాక్య భాగంలో నుంచి మీరు మాకు నేర్పించాలటువంటి ఆత్మీయ సత్యాల్ని మేము గ్రహించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని మీ యొక్క చేతులకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ వినిచిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు ప్రభు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దెబోరా, అ ఉమన్ ఆఫ్ కన్విక్షన్ అండ్ కరేజ్. ఒక దెబోర్ అనే అటువంటి స్త్రీ ఎంతో ధైర్య సాహసాలతో ఒక లోతైనటువంటి ఒప్పుకోలు, కన్విక్షన్ కలిగినటువంటి స్త్రీగా మనము ఆమెను చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆమెని ఇంకొక విధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుండి ఎ ఉమన్ హు వాజ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలుకు తల్లి అని పిలువబడినటువంటి ఆ యొక్క స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప భాగ్యము, ఇస్రాయేలుకు నేను తల్లిగా ఉండక మునుపు అని 5:7 ఆమె చెప్పుతూ ఉన్నటువంటి మాట. ఒక నేషన్కి తల్లిగా పిలువబడేటువంటి గొప్ప భాగ్యము ఈ యొక్క స్త్రీ కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దెబోరా గురించి కొంత పరిచయ పలుకులు మనం చూసినట్లయితే, దెబోరా అన్నటువంటి మాటకు అర్థము తేనెటీగ అని బి. ఆ తేనెటీగలో ఉన్నటువంటి అన్ని స్వభావాలు, అన్ని లక్షణాలు, అన్ని సుగుణాలు ఈ స్త్రీలో మనం చూడటం చాలా ఆశ్చర్యం. ఆ తేనెటీగలో ఉన్నటువంటి కష్టించేటువంటి హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ, లేకపోతే ఆ యొక్క తేనెని మకరందాన్ని సమకూర్చేటువంటి ఆ యొక్క మధురమైనటువంటి ఆ యొక్క ప్రయాస కానీ, తను ప్రయాసపడి ఇతరులకి దీవిన ఆశీర్వాదాన్ని మిగిల్చేటువంటి లక్షణం కలిగినటువంటి ఈ తేనెటీగ లాంటి జీవితమే ఆమె కూడా జీవించింది. పేరుకు తగినట్లుగా దెబోరా. ఆమె లప్పీదోతు అనేటువంటి పురుషుని యొక్క భార్య. లప్పీదోతు అనేటువంటి మాటకి అర్థము మంట అని, లేకపోతే టార్చ్, వెలుతురు అనేటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి 13 జడ్జెస్ లో, న్యాయాధిపతుల్లో ఈమె ఒక్కతే యొక్క స్త్రీ అయినటువంటి న్యాయాధిపతిగా, ఓన్లీ ఉమెన్ జడ్జ్ గా మనం చూస్తాం. ఆమె యొక్క పుట్టు పూర్వత్రాలు కానీ, వంశావళి కానీ, వంశవృక్షాలు కానీ ఎక్కువగా ఏమీ లేదు. కేవలం బైబుల్ ఆమె లప్పీదోతుకు భార్య అని, ఆమె రామాకు బేతేలుకు మధ్య ఉన్నటువంటి మన్యములో ఎఫ్రాయిము ప్రాంతంలో ఉంటూ ఉంది అనేటువంటి సమాచారం మనకు అర్థమవుతా ఉంది. ఈ యొక్క దెబోరా షీ వాజ్ అ మల్టీ టాలెంటెడ్ లీడర్. ఆమె వ్యత్యాసమైనటువంటి అనేకమైనటువంటి ఆ యొక్క టాలెంట్స్ కలిగినటువంటి ఒక నాయకురాలుగా, తన యొక్క దేశము, తన ప్రజలు ఎంతో విపరీతమైనటువంటి అవసరతలో ఉన్నప్పుడు ఆమె ముందుకొచ్చినటువంటి ఒక నాయకురాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఇస్రాయేల్ యొక్క ఆత్మీయ జీవితం కానీ, వాళ్ళ యొక్క పొలిటికల్ కండిషన్ కానీ ఏ స్థితిలో ఉంది అని కనుక మనం చూసినట్లయితే, వారు
మొదటి మూడు వచ్చిన నాలుగు అధ్యాయంలో మనం చూస్తే, యహూదు మరణమైన తర్వాత ఇస్రాయేలు ఇంకను యహోవా దృష్టికి దోషులైరి కనుక యహోవా అసోరులో ఏలు కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇస్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేలు యహోవాకు మొర్రపెట్టిరి అన్నటువంటి మాటని మనం చూస్తా ఉన్నాం. సో ఇది యొక్క బ్యాక్గ్రౌండ్ గా మనం చూడొచ్చు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దెబోరా ఒక నాయకురాలుగా ఒక లీడర్గా ముందుకొచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఒక నేషన్గా దే ఆర్ కరప్టెడ్, వారు ఎంతో పతన స్థితికి వెళ్ళిపోయిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది, దేవుని యొక్క తీర్పు వాళ్ళ మీదకి వచ్చింది. ఆ తర్వాత వారు మొర్రపెట్టారు. దేర్ కరప్షన్, దేర్ చాస్టైజ్మెంట్ అండ్ దేర్ క్రై. వారి కరప్షన్ ఏంటంటే, వారు యెహోవాను విడిచి వారు ఇతరులైనటువంటి అన్య దేవతల వైపుకు తిరిగారు. వారు ద చూస్ న్యూ గాడ్స్, కొత్త దేవులని దేవతలను ఏర్పాటు చేసుకుని వారి సజీవుడైనటువంటి దేవుని విడిచిపెట్టినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటా ఉన్నారు. అందుకనే దేవుడు వారిని అమ్మివేశను అన్నటువంటి మాట మనము బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అది చాలా కఠినమైనటువంటి మాటగా ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే, ద లార్డ్ సోల్డ్ దెమ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ జెబిన్ ద కింగ్ ఆఫ్ కేనెన్, కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి వారిని అప్పగించను అనే తెలుగులో ఉంది. కానీ అదే మాట ఇంగ్లీష్లో చదివితే అమ్మివేసను అని రాస్తుంది, అమ్మేసినట్టుగా చెప్పబడుతుంది. ఎంత కఠినమైన మాట అది చూడండి. అలాంటి పరిస్థితుల్లో వారు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ కాలమున, 4వ వచనములు, ఆ కాలమున, ఏ కాలం అంటే ఇది ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి, ఇజ్రాయేల్ యొక్క తన యొక్క వారి యొక్క ఆత్మీయ పరిస్థితి ఇది. దేర్ కరప్టెడ్, ఇంకా పతనమైపోయారు, అన్య దేవతల వైపు తిరిగారు, చుట్టూ ఉన్నటువంటి శత్రువుల యొక్క దేవతల్ని వారు పూజిస్తున్నటువంటి టైంలో దేవుడు వారిని క్రమశిక్షణకి లేకపోతే వారిని శత్రువుల చేతికి అమ్మివేసను, అప్పగించను. అప్పుడు వారు మొర్రపెట్టిరి, కఠినముగా 20 సంవత్సరాలు వారిని బాధ పెట్టినప్పుడు మొర్రపెట్టడము స్టార్ట్ చేశారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సో కాబట్టి దెబోరా యొక్క లైఫ్ ని మనం చూసినట్లయితే అవుట్లైన్ చూద్దాం. దెబోరా ఎ వైఫ్, మొట్టమొదటిగా ఆమె ఒక భార్యగా మనకి దేవుని యొక్క వాక్యం పరిచయం చేస్తూ ఉంది. అది ఆమె యొక్క పొజిషన్, ఎ వైజ్ కౌన్సిలర్, ఆమె యొక్క ప్రొఫెసీ, ప్రవక్త్రిని అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా వారియర్, ఆమె ఒక యుద్ధ వీరురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. బారాకు, నువ్వు వస్తే తప్ప నేను యుద్ధానికి వెళ్ళనన్నప్పుడు ఆమె కూడా యుద్ధంలో ఆ కథన రంగంలోనికి వెళ్ళి యుద్ధాన్ని ముందుండి నడిపించినటువంటి ఒక వారియర్గా ఆమెను మనం చూస్తాం. అంతేకాకుండా షీ వాజ్ అ వర్షిప్ లీడర్, ఆమె ఒక పాటని కీర్తన పాడుచు ఇస్రాయేలీలందరినీ కూడా ఆ యొక్క విజయోత్సాహంతో జయధ్వనులతో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప జయాన్ని బట్టి వారందరినీ కూడా ఆమె వర్షిప్ లీడర్గా ముందుండి నడిపించింది. అంతేకాకుండా షీ వాజ్ ద మదర్ ఆఫ్ ఎ నేషన్, ఇస్రాయేల్కు తల్లి అని ఆమె పిలువబడతా ఉంది. హర్ పొజిషన్, హర్ ప్రొఫెసీ, హర్ ప్రాబ్లం, హర్ ప్రైజ్ అండ్ హర్ పర్సన్, ఎ వైజ్ కౌన్సిలర్, అంతకంటే ముందుగా ఎ వైఫ్, ఎ వైజ్ కౌన్సిలర్, ఎ వారియర్, ఎ వర్షిప్ లీడర్ అండ్ ఎ మదర్ ఆఫ్ ఎ నేషన్. మొట్టమొదటిగా ఒక భార్యగా ఈమెను మనం చూద్దాం. ఆమెను గనక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, లప్పీదోతునకు భార్య అయిన దెబోరా, లప్పీదోతునకు భార్య అయినటువంటి దెబోరా. సో కాబట్టి ప్రతి స్త్రీ యొక్క లేకపోతే ప్రతి పురుషుడి యొక్క నాయకత్వం అనేది ఎక్కడి నుండి ప్రారంభం అవుతుందంటే ఇక్కడి నుంచే. ఇట్స్ ఆల్వేస్ బిగిన్స్ విత్ హోమ్. అవర్ లీడర్షిప్ అనేది, నాయకత్వం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది, నాయకులు ఎక్కడ తయారవుతారంటే ఇంటిలోనే. హోమ్ ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్స్టిట్యూషన్ దట్ ప్రొడ్యూసెస్ లీడర్స్. మోర్ ఓవర్ అన్నిటికంటే ఎక్కువగా స్పిరిచువల్ లీడర్స్, ఆత్మీయ గృహము అనేది ఆత్మీయ నాయకులను తయారు చేసినటువంటి ఒక వ్యవస్థ, ఒక ఇన్స్టిట్యూషన్ గా దేవుడు స్థాపించాడు.
అది ఒక భార్యగా కావచ్చు, లేకపోతే ఒక భర్తగా కావచ్చు, వీరిద్దరు కలిసి వారి యొక్క పిల్లల్ని నాయకులుగా సిద్ధపరిచేటువంటి విషయంలో కావచ్చు. కాబట్టి ఆల్వేస్ అవర్ లీడర్షిప్ బిగిన్స్ విత్ అవర్ హోమ్. మన యొక్క గృహము నుంచే మన నాయకత్వం అనేది ప్రారంభమవుతుంది. ఒకవేళ గనక మన ఇంటిలో మనము నాయకులుగా ఉండటం గనక ఫెయిల్ అయినట్లయితే, మనము బయట ఎంత ప్రభావభరితమైనటువంటి నాయకులము అని అనిపించుకున్నప్పటికీ కూడా ఆ నాయకత్వం అనేది ఒక డొల్ల నాయకత్వం, ఒక షాలో అండ్ హాలో లీడర్షిప్ అని, అది నిలబడేది కాదు అనేది దేవుని యొక్క వాక్యం మనకి నొక్కి ఒక్క నుంచి హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మన యొక్క జీవితాన్ని ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే, మనము ఏ విధంగా ఉంటా ఉన్నాం, మన యొక్క నాయకత్వం ఎలా ఉంటా ఉంది, మన ఇంట్లో భర్తగా కానీ భార్యగా కానీ మనము నాయకులుగా ఉండగలుగుతున్నామా అనేది మనము పరీక్షించుకోవాలి. సో కాబట్టి మొట్టమొదటి పాఠము, మనం నేర్చుకున్నటువంటి మొట్టమొదటి పాఠము, మనము నాయకులుగా ఉన్నామా. దెబోరా నాయకత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఆమె యొక్క ఇంటి నుండే ఆమె నాయకత్వం అనేది ప్రారంభమైందని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ఎ వైఫ్, షీ వాజ్ ఎ వైఫ్ ఎట్ హర్ ఫస్ట్ ప్లేస్. రెండవది కనుక మనం చూసినట్లయితే, షీ వాజ్ ఎ లీడర్ ఎట్ హోమ్. తను ఒక నాయకురాలుగా ఇంటి నుంచే ఆమె నాయకత్వం ప్రారంభించబడింది. అంతేకాకుండా షీ వాజ్ ఎ ఒబీడియంట్ ఉమెన్, తన యొక్క భర్తకి విధేయురైనటువంటి స్త్రీగా ఆమె ఖచ్చితంగా ఉంది అని మనం చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అంతేకాకుండా షీ వాజ్ ఎ కన్సర్న్డ్ ఉమెన్, చుట్టూ ఉన్నటువంటి సమస్య లేకపోతే అవసరతలని చూచేటటువంటి లేకపోతే దాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక స్త్రీగా ఆమె ఉంటా ఉంది. షీ హ్యాజ్ ఎ గ్రేట్ కన్సర్న్, నా మట్టుకు నేను జీవిస్తే చాలే అనుకునేటువంటి వ్యక్తి కాదు. ఆమె చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వాటిని, అవసరతల్ని, కన్సర్న్ని శ్రద్ధ కలిగినటువంటి స్త్రీగా ఉంటుంది. అంతేకాకుండా షీ వాజ్ ఎ సోషల్ ఉమెన్, మన యొక్క సామాజిక పరమైనటువంటి ఆ యొక్క మనస్సు లేకపోతే ఆలోచన లేకపోతే ఆ విధమైనటువంటి ఆ రిలేషన్షిప్ అనేది అందరితో కలిసిపోయేటటువంటి స్త్రీగా, అందరిలో ఒకటిగా ఉండేటటువంటి వ్యక్తిగా ఉంటా ఉంది తన ప్రజలతో. అంతేకాకుండా షీ వాజ్ ఎ హార్డ్ వర్కింగ్ ఉమెన్, ఆమె చేసినటువంటి పనులు గనక మనం గనక ఆలోచన చేసినట్లయితే, తీర్పు తీర్చడం కానీ, ప్రవక్తినిగా దేవుని వైపు నుంచి హెచ్చరించడం కానీ, యుద్ధాలు చేయడం కానీ, తర్వాత ఈ విషయాలు మనం చూస్తా ఉన్నప్పుడు ఆమె యొక్క హార్డ్ వర్కింగ్ నేచర్ ఏంటో మనకు అర్థమవుతా ఉంది. ఆమె పేరుకు తగినట్లుగా ఆమె చాలా కష్టపడి పనిచేస్తున్నది. అంతేకాకుండా షీ వాజ్ ఎ ఉమెన్ ఆఫ్ సెన్సిటివిటీ, ఇందాక చెప్పినట్లుగా ఆమె చుట్టూ ఉన్నటువంటి అవసరతల్ని ఎరిగి దానికి ప్రతిస్పందించేటువంటి ఆ సెన్సిటివిటీ కలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంటూ ఉంది. షీ వాజ్ ఎ స్పిరిచువల్ ఉమెన్, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆమె ఒక ఆత్మీయ స్త్రీగా, నాయకురాలుగా మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఆమె ఇంట్లో ఉండే బిల్డ్ చేసుకుంది. ఆ కన్సర్న్ కానీ, ఆ సెన్సిటివిటీ కానీ, ఆ సోషల్నెస్ కానీ, లేకపోతే ఆ యొక్క ఒబీడియంట్ నేచర్ కానీ, హార్డ్ వర్కింగ్ నేచర్ కానీ, ఇవన్నీ ఆమె ఎక్కడ ఇవన్నీ బిల్డప్ అయిన ఆమె యొక్క లైఫ్ లో కనుక మనం చూసినట్లయితే, యాజ్ అ వైఫ్, ఒక భార్యగా ఆమె ఒక బిడ్డకు తల్లిగా ఉందో లేదో మనకు బైబుల్ చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా షీ వాజ్ ఎ వైఫ్ టు ఎ హస్బెండ్. ఆ యొక్క ఇంటిలో ఆమె యొక్క నాయకత్వం అనేది బయట ఆమె యొక్క నాయకత్వాన్ని బయటకు తీసుకొచ్చేదిగా ఉంటా ఉంది. కాబట్టి ఇది కేవలం ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ, ఒక ఫ్యామిలీలో స్త్రీలైనా సరే పురుషులైనా సరే ప్రాముఖ్యంగా మన నాయకత్వం అనేది మన ఇంటి నుండే ప్రారంభమవ్వాలి. నీ గృహాన్ని నువ్వు నడిపించుకోలేకపోతే నువ్వు దేవుని ఇంటిని నడిపించలేవని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తా ఉంది. నీ యొక్క ఇంటిని నువ్వు సరిగా పరిపాలన చేసుకోలేకపోతే, నీ పిల్లల్ని సరిగా నువ్వు పెంచుకోలేకపోతే, లేకపోతే నీ గృహాన్ని నువ్వు సరిగా దిద్దుకోవటం నేర్చుకోకపోతే, రేపు బయట మన యొక్క వర్క్ ప్లేస్ లో కానీ లేకపోతే సమాజంలో కానీ, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ఇంటిని మనం ఏ విధంగా నడిపించగలుగుతాము, దేవుని చేతులు ఎలా వాడబడగలుగుతాము. అవర్ లీడర్షిప్ ఆల్వేస్ బిగిన్స్ ఫ్రమ్ అవర్ హోమ్. రెండవది కనుక మనం చూసినట్లయితే, దెబోరా ఎ ప్రొఫెటెస్, ఒక ప్రవక్తినిగా
పిలువబడుతున్నటువంటి దెబోరాని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఆమె దేవుడు ఆమెని ఒక వరముతో ఆశీర్వదించాడు. ఆ వరం ఏంటంటే ఎ గిఫ్ట్ ఆఫ్ ప్రొఫెసీ, దేవుని యొక్క ఆ మాటల్ని యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పగలిగేటటువంటి ఆ యొక్క వరాన్ని దేవుడిచ్చాడు. మన భాషలో చెప్పాలంటే ఇది వరము అని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. ఆ రోజున ఆ ప్రజల యొక్క అవసరతను బట్టి వారికి దేవుని యొక్క మాటలతో వాళ్ళని హెచ్చరించి మరలా దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు ఒక ప్రవక్తునిగా ఏర్పాటు చేసుకొని తన ఆత్మావేశము ద్వారా దేవుడు తన యొక్క ప్రజలని ఈ స్త్రీ ద్వారా హెచ్చరించి గద్దించాడు. రెండవది, దేవుడు ఆ వరాన్ని ఇవ్వటమే కాకుండా ఆమె దాన్ని గుర్తించింది. షీ ఐడెంటిఫైడ్ హర్ గిఫ్ట్. ఆమె తన దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని, లేకపోతే ఇన్బిల్ట్ కెపాసిటీని, దేవుడిచ్చినటువంటి ఆత్మ వరాల్ని ఆమె గుర్తించింది, దాన్ని ఎరిగింది. ఈ యొక్క ఎబిలిటీస్ని దేవుడు నాకు ఇచ్చాడు, దానికి నేను ఒక గృహ నిర్వాహకత్వ బాధ్యత నా మీద ఉన్నది, రేపొద్దున దానికి నేను లెక్క చెప్పాలి, ఎందుకంటే దేవుడు ఇది నాకు ఇచ్చింది, ఎందుకంటే నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని. అందుకని ఆమె ఏం చేసిందంటే దాన్ని ప్రజ్వలింపచేసింది. దేవుడిచ్చినటువంటి వరాన్ని ఆమె గుర్తించింది కాకుండా దాన్ని ప్రజ్వలింపచేసింది దేవుని కొరకు మండడానికి. అందుకని మనం అక్కడ కనుక చూసినట్లయితే బారాకుని రేపుతో ఉంది, ఇదిగో దేవుడు నీకు సెలవివ్వలేదా, ఈ సైన్యమును నీ చేతికి అప్పగిస్తానని ఇస్రాయేల్ దేవుడిని యెహోవా సెలవిచ్చి ఉండలేదా, ఇంకా నువ్వు కూర్చున్నావు ఎందుకు బారాకు, ఇదే కదా సమయము, ఇదే కదా దేవుని యొక్క వాగ్దానము, దేవుడు ఆల్రెడీ సెలవిచ్చాడు కదా, లే అరైజ్ బారాక్ అంటా ఉంది. స్టిరింగ్ అప్, దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రాఫెటిక్ ఆ యొక్క మినిస్ట్రీని ఆమె అద్భుతంగా ఇక్కడ చేస్తా ఉంది. ఆ ప్రాఫెటిక్ మినిస్ట్రీ తోటి, ఆ ప్రవక్తునిగా ప్రవచించేటటువంటి ఆ యొక్క పరిచర్య ద్వారా ఆమె ఆత్మీయంగా నిద్రపోతున్నటువంటి వారిని లేపుతా ఉంది. అంతేకాకుండా పొలిటికల్ గా బందీకాలలో ఉన్నటువంటి బానిసత్వం ఉన్నటువంటి వారిని వారిని పిలుస్తూ ఉంది బయటికి రమ్మని. అందుకనే షీ బికేమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరం అయింది, దేవుని నోటి బోర అయ్యింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా స్త్రీల విషయానికి వచ్చినట్లయితే చాలా సార్లు మనం అనుకుంటాము నేనేం చేయగలుగుతాను, నేనేం చేస్తాను అని అనుకుంటాం. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే మనం ఏదో ఒక పనిని చేయట్లేదు కాబట్టి మిగతా పనులన్నీ నావి కాదు అని మనము చాలా సార్లు కంక్లూషన్కి వచ్చేస్తూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మనం డిబేట్కి వెళ్ళవద్దు కానీ ఒక ఆలోచన చేద్దాం, సంఘములో వాక్యాన్ని చెప్పేటటువంటి పనిని నేను చేయట్లేదు కాబట్టి మిగిలిన పనులన్నీ కూడా నేను చేయడానికి యోగ్యురాలను కాను అనేటువంటి కంక్లూషన్స్ మనం ఇప్పుడు రాకూడదు. ఒక పనిని నేను చేయట్లేదు కాబట్టి మిగిలిన అన్ని పనులకు నేను యోగ్యురాలను కాదు అనేటువంటి కంక్లూషన్ రాకూడదు. అట్ ద సేమ్ టైం బ్రదర్స్ కూడా, ఒక బాధ్యతని ఇదిగో నేను చేయలేకపోతున్నాను కాబట్టి, లేకపోతే ఇది నాకు అప్పగించలేదు కాబట్టి నేను నెగ్లెక్టెడ్ అను, నేను ఎందుకు పనికిరానను మనము ఒక కంక్లూషన్స్కి ఎప్పుడు రాకూడదు. దేవుడు ఆయన తన ఆత్మ చిత్తము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క చిత్తము ద్వారా సంఘములున్న ప్రతి వారికి కూడా ఒక బాధ్యతను అప్పగించడానికి ఒక 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 ఆఫీస్ని, ఒక ఒక పరిచర్ని వారి ద్వారా జరిగించడానికి దేవుడు ప్రతి ఒక్కరికి వరాలిచ్చాడు. స్త్రీలు కూడా చక్కగా వారు వారు అప్పగించినటువంటి ఆ యొక్క పనులు నెరవేర్తించడానికి ఇదిగో దేవుడు కృపావరాలు ఇస్తా ఉన్నాడు. ఇన్బిల్ట్ తలాంతులు ఉన్నాయి, టాలెంట్స్ ఉన్నాయి, కెపాసిటీ ఉన్నది, స్ట్రెంగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని బయటికి తీయాలి. ఇప్పుడు ఒక స్త్రీగా బయటికి వచ్చి రోడ్డు మీద నిలబడాలంటే అందరి ముందు నిలబడి ఇదిగో దేవుని యొక్క ప్రవక్తునిగా ప్రవచించాలంటే ఆమె సోషల్ బ్యారియర్స్ ని క్రాస్ చేసింది. తన కుటుంబంలో తన యొక్క భర్త యొక్క సపోర్ట్ లేకపోతే ఆమె ఖచ్చితంగా వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఆ భర్తలు తన భార్యలను ఎంకరేజ్ చేయాలి, ఇదిగో సిస్టర్స్ ని ఎంకరేజ్ చేయాలి, యు డెవలప్ దీ స్కిల్స్, యు కెన్ బెటర్ కమ్యూనికేట్, నువ్వు చక్కగా మాట్లాడతావు కాబట్టి ఇదిగో వాక్యం బాగా ధ్యానించు, చక్కగా నువ్వు కౌన్సిలింగ్ చేస్తావు కాబట్టి మెంటరింగ్ మినిస్టర్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలి, చక్కగా నువ్వు ఉపచారం చేస్తావు కాబట్టి మన యొక్క హోమ్ ఓపెన్ హోమ్ గా మనం బిల్డ్ చేసుకోవాలి,
ఇదిగో దేవుడు నీకు చక్కగా పాటలు పాడే తలాంతుని ఇచ్చాడు, కాబట్టి చక్కగా పాటలు పాడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించేటువంటి పరిచయాలు ఇన్వాల్వ్ అవ్వాలి అని ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరూ చేయాలి. అట్ ద సేమ్ టైం భర్తలు భార్యల్ని, భార్యలు కూడా భర్తల్ని ప్రోత్సహిస్తూ ఈ విధంగా మనం ముందుకు కొనసాగాలి. ఎస్పెషల్ గా సిస్టర్స్ ను కనుక మనం గమనించినట్లయితే, యు మస్ట్ ఐడెంటిఫై యువర్ గిఫ్ట్ అండ్ యూ హావ్ టు కిండల్ ఇట్, ఫ్లేమ్ అవుట్, దాన్ని ప్రజ్వలింప చేయాలి. ఆ తర్వాత దేవుడు తన యొక్క చిత్తంలో అద్భుతంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆ విధంగా వాడుకుంటున్నటువంటి వారు సిస్టర్స్ కూడా మన కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు ప్రియులారా. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. లుక్ అట్ దిస్ దబోరా, ఎ చర్చ్. మూడోదిగా కనుక మనం చూసినట్లయితే, ఒక న్యాయాధిపతిగా ఆమె అంట ప్రతిరోజు ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చుంటుందంట. దాని పేరే దెబోరా వృక్షం, ఫల వృక్షం. ఆ దెబోరా వృక్షం అనే దానికి పేరు పెట్టేశారు. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, కనుక మనం చూసినట్లయితే, ఆ దెబోరా సరళ వృక్షం అని పామ్ ట్రీ. ఎందుకు ఆ పేరు పెట్టారంటే, ఆమె అక్కడికి వెళ్ళి ఒక కమిట్మెంట్ తోటి, దేవుడు అప్పగించినటువంటి ఒక బాధ్యతతోటి పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకొని ఆమె వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంటుందంట. ఎవరో పిలిస్తే, దెబోరా నువ్వు రామ్మా మాకేదో సమస్య వచ్చింది అని చెప్తే అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదు, ఒక ఆఫీస్కి వెళ్ళినట్లుగా, ఒక పనిని క్రమం తప్పకుండా చేసినట్లుగా, ఎవ్రీడే షీ వుడ్ గో అండ్ సిట్ అండర్ దట్ పామ్ ట్రీ. అప్పుడు ప్రజలు ఆమె దగ్గరికి రావటం స్టార్ట్ చేశారంట. మనం ఎప్పుడైతే ప్రిపేర్డ్ గా ఉంటామో, మనం ఎప్పుడైతే సిద్ధ మనసుతో ఉంటామో, అప్పుడు దేవుడు మన దగ్గరికి ప్రజలను పంపించటము, మనల్ని దేవుడు వాడుకోవటం స్టార్ట్ చేస్తాడు. అందుకనే ఆ చెట్టుకే దెబోరా సరళ వృక్షం అని పేరు పెట్టారు. సో ఒక జడ్జిగా ఆమెను కనుక మనం చూసినట్లయితే, షీ వాజ్ ఎ వుమన్ ఆఫ్ స్క్రిప్చర్. దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆమె క్షుణ్ణంగా ఎరిగినటువంటి స్త్రీగా ఉంటా ఉంది. ఎందుకు అని కనుక మనం చూస్తే, ధర్మశాస్త్రము అనేది తెలియకుండా జడ్జిగా, న్యాయాధిపతిగా వాళ్ళకి తీర్పులు తీర్చడం అనేది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది, వారి యొక్క సమస్యలు తీర్చడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఆమె తీసుకున్నటువంటి రోల్ ఎలాంటిది అంటే, ఆమెకి వాక్యము గనక, వాక్యముల పట్టు గనక లేకపోతే ఆమె ఆ పని చేయలేదు. సో కాబట్టి దెబోరాని మనం ఎలా చూడొచ్చు అంటే, షీ వాజ్ ఎ ఉమన్ ఫుల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యముతో నింపబడింది. అన్నిటికంటే ముఖ్యంగా ధర్మశాస్త్రాన్ని ఆమె పిండేసిందంతే, లేకపోతే తీర్పు జడ్జిగా ఎలా ఉండగలదు. అంతేకాకుండా షీ వాజ్ ఎ ఉమన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థత కలిగిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక జడ్జిగా కొనసాగాలంటే ఆ యథార్థత లేకుండా నిష్పక్షపాతముగా సమస్యలు మనవారైనా పరుగువారైనా వాళ్ళు వీళ్ళనే తేడా ఏమి లేకుండా యథార్థ హృదయంతో ఆమె తీర్పు తీర్చకపోతే ఆమె ఒక న్యాయాధిపతిగా కొనసాగలేదు. కాబట్టి ఆమెలో మనం చూసేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఏంటంటే, ఆమె దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి స్త్రీ మాత్రమే కాదు, ఆమె యథార్థత కలిగినటువంటి స్త్రీ. అంతేకాకుండా షీ వాజ్ ఎ ఉమన్ ఆఫ్ లాయల్టీ అండ్ జస్టిస్, నీతి న్యాయమును ఆమె ఉన్నది ఉన్నట్లుగా చక్కగా నెరవేర్చేటువంటి స్త్రీగా ఉంటా ఉంది. తన ప్రజలకి ఆమె బద్ధురాలై ఉంది. తమ యొక్క లాయల్టీ టు గాడ్ అండ్ లాయల్టీ టు ద పీపుల్ అండ్ జస్టిస్, నిర్మోహమాటముగా నిష్పక్షపాతముగా, ఇదిగో ఫేస్ వాల్యూస్ చూసి ఆమె ఏ విధమైనటువంటి లంచం తీసుకోకుండా, కరప్టెడ్ అవ్వకుండా ఆమె ఒక న్యాయాధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి విషయాల్లో బయాస్ అవ్వలేదు ఆమె, ఏ విషయంలో కూడా ఆమె శోధించబడి కాంప్రమైజ్ అవ్వలేదు ఆమె. అంతేకాకుండా షీ వాజ్ ఎ విమన్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానంతో ఆమె లేకపోయినట్లయితే ఆ సమస్యలు, ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రకమైనదిగా ఉంటుంది, వాటన్నిటిలో కూడా ఆ యొక్క జ్ఞానం అనేది లేకపోతే, దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క విజ్డమ్ అనేది లేకపోతే చాలా సార్లు బుద్ధిహీనంగా ప్రవర్తించి అనేకమైన కొత్త సమస్యలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మనం ఇక్కడ దెబోరా విషయంలో కనుక మనం చూసినట్లయితే, ఆమె ఏ విధంగా ఉంటా ఉందా అంటే, జ్ఞానయుక్తమైనటువంటి స్త్రీగా కనిపిస్తా ఉంది. అండ్ దెన్ షీ వాజ్ ఎ ఉమన్ ఆఫ్ కరేజ్, ధైర్య సాహసాలతో కూడినటువంటి స్త్రీ. జనరల్ గా మన ఇంట్లో స్త్రీలు గట్టిగా మాట్లాడతారు, బయట మౌనంగా ఉంటారు. సర్వసాధారణంగా కొంతమంది బయటకు వారు గట్టిగా మాట్లాడతారు, కానీ జనరల్ గా ఉమెన్ బయట క్వైట్ గా ఉంటుంది. ఎందుకంటే అది సోషల్ గా మనకి అది ఒక ఒక రెస్పెక్ట్ అండ్ ఆ విధంగా ఉండటము మనం బ్రాట్అప్ అయినటువంటి స్థితి.
ఊహించండి, అలాంటి పరిస్థితుల్లో నుంచి ఆమె బయటకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని ఒక న్యాయాధిపతిగా తన యొక్క ప్రజలకి ఆ సమస్యల్లో కొన్ని కొన్నిసార్లు టోన్ రేజ్ చేయాలి, కొన్ని కొన్నిసార్లు గట్టిగా మాట్లాడాలి, కొన్ని కొన్నిసార్లు చాలా ప్రేమతో మాట్లాడాలి, కొన్ని కొన్నిసార్లు ఆ సమస్యను బట్టి ఆమె కొన్ని కొన్నిసార్లు ఆ తీర్పులు కఠినంగా తీర్చాలి, కొన్నిసార్లు ప్రేమతో తీర్చాలి. ఈ విధంగా ఆమె చేయాలంటే ఎంత కరేజ్ కావాలి, ధైర్యం కావాలి. ఇవన్నీ ఏదో శారీరకమైనటువంటి గుణాలు నేను మాట్లాడట్లేదు, కానీ దీస్ ఆర్ ఆల్ ద స్పిరిచువల్ వర్చ్యూస్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క శక్తి, ఆత్మ బలం ఇది. అందుకనే ఇవన్నీ కలిగినటువంటి ఈ యొక్క స్త్రీ ఎలాంటిది అంటే ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత, దేవుని వాక్యం చేత నడిపించబడినటువంటి ఒక స్త్రీగా, ఒక జడ్జిగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యమును మనం ఎంత నేర్చుకుంటా ఉన్నాం, ఎంతగా ధ్యానిస్తా ఉన్నాము. మనం ఒక విషయాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు అన్బయాస్డ్గా ఇంటిగ్రిటీ తోటి మనం మాట్లాడుతున్నామా? జ్ఞానంతో మనం నోరు తెరవడం మనం నేర్చుకుంటూ ఉన్నామా? ప్రియమైనటువంటి వారులారా, మనం ఇవన్నీ కూడా మన జీవితంలో చెక్ చేసుకోవాలి. దెబోరా వాజ్ అ జడ్జ్. మూడోది కనుక, నాలుగోది కనుక మనం చూస్తుంటే దెబోరా వాజ్ అ వారియర్, ఒక యుద్ధ శూరురాలుగా మనం ఆమెని చూస్తా ఉన్నాము. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే బారాకు అంటున్నాడు, నీవు నాతో కూడా వచ్చినట్లా నేను వెళ్ళుదును, 8వ వచనం, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పను, వెళ్ళనని ఆమెతో చెప్పను. 11వ వచనంలో దెబోరాయు అతనితో కూడా పోయెను. దెబోరా కూడా బారాకుతో పాటు యుద్ధ భూమిలోకి వెళ్ళింది. యుద్ధానికి ఇక్కడ ఆ టైంని, ఆ సమయాన్ని, దేవుని వాగ్దానాల్ని ఎరిగి, దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ గాడ్, దిస్ ద టైమ్ ఫర్ బ్యాటిల్, దిస్ ద టైమ్ ఫర్ డెలివరెన్స్ అండ్ ఫ్రీడమ్. మీరు ఇంకా ఈ బానిస బ్రతుకుల్లో మూలుగుతూ ఎవరు సహాయం చేస్తారని చూస్తా ఉన్నారు? శత్రువుల్ని మీ చేతికి నేను అప్పగించానని యెహోవా సెలవిచ్చి ఉండలేదా? రండి, లేవండి, వెళ్దామని వారిని ముందేం చేస్తుందంటే ఇన్స్టిగేటెడ్, అంటే పులుకొలుపుతా ఉంది, రేపుతా ఉంది, వారిలో ఆ యొక్క ప్రేరణ కలిగిస్తా ఉంది. మొట్టమొదటిగా ఒక యుద్ధ శూరురాలుగా ఆమె యుద్ధానికి సన్నద్ధులు కండి, శత్రువులను ఓడించడానికి సిద్ధపడండి అని వారిని రేపుతూ పురికొల్పుతూ ఉంది బారాక్ని. రెండవదిగా షీ ఇనిషియేటెడ్ ద వార్, ఆ యొక్క యుద్ధాన్ని ఆమె ముందుండి ప్రారంభిస్తా ఉంది. రండి, వెళ్దాం, భయపడవాకండి, నేను రమ్మంటే వస్తాను మీతో కూడా అని ఆమె ముందు నడుస్తూ వెనక తన యొక్క ప్రజలందరినీ ఇనిషియేట్ చేస్తూ ఉంది. అంతేకాకుండా షీ ఇంపాక్టెడ్ ద పీపుల్, ఆమె దేవుని యొక్క మాటల్ని పలికి, దేవుని యొక్క స్వరాన్ని వినిపించి, ఒక ప్రవక్తిని లాగా, దేవుని యొక్క మౌత్ పీస్ లాగా తన ప్రజలను ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రజలందరినీ కూడా ఆ స్లేవరీ మైండ్లో నుంచి, ఆ యొక్క స్లేవరీ సైకాలజీలో నుంచి బయటికి వచ్చి శత్రువుని ఎదుర్కోవడానికి శూరులుగా చేయాలి. ఊహించండి, స్లేవ్స్ ని వాళ్ళని సోల్జర్స్ గా తయారు చేయడం అంటే ఎంత కష్టము. ఇప్పటి వరకు ఆ యొక్క ఈ సిసరా చేతిలో భయంకరంగా శ్రమను అనుభవిస్తూ 20 సంవత్సరాల నుంచి కఠిన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ ప్రజలను ఇప్పుడు యుద్ధానికి సన్నద్ధులయ్యి కత్తి దూసేవారిగా సిద్ధపరచాలంటే ఆ ఇంపాక్ట్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది కేవలము దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మశక్తి ద్వారా ఆమె ఖచ్చితంగా చేస్తుంటది. తర్వాత కనుక మనం చూసుకుంటే షీ ఇన్స్ట్రక్టెడ్ బారాక్, బారాక్ని ఆమె ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉంది. 14వ వచనంలో దెబోరా ఏమంటుంది, లెమ్ము, యెహోవా సిసరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి కిందకు దిగి వచ్చెను. ఇప్పుడు బారాకుని నడిపిస్తా ఉంది, ముందుండి ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉంది, ఇన్స్టిగేట్ చేసింది, ఇనిషియేట్ చేసింది, ఇంపాక్ట్ చేసింది. నౌ షీఈస్ లీడింగ్, ఇన్స్ట్రక్ట్ చేస్తా ఉంది. అండ్ ఫైనలీ షీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్యాటిల్ అండ్ షీ ఎంజాయ్డ్ ద విక్టరీ, ఆ యొక్క యుద్ధంలో కూడా ఆమె ఇన్వాల్వ్ అవ్వటం అనేది మనం చూస్తా ఉన్నాం. వాట్ ఎ వండర్ఫుల్ ఉమెన్ షీ వాస్, ఎంత అద్భుతమైనటువంటి గుణ లక్షణాలు ఆమెలో కనిపిస్తా ఉన్నాయో చూడండి. ఇలాంటి ఆ యొక్క నాయకురాల్ని దేవుని యొక్క వాక్యం మనకు పరిచయం చేస్తా ఉంది. ఎందుకంటే ఆమెని ఆ విధంగా సిద్ధపరిచి అలాంటి టైంలో, అలాంటి అక్కరలో
దేవుని యొక్క చేతిలో వాడబడినటువంటి ఆ యొక్క స్త్రీని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ అక్కర కలిగిన ఈ దినాల్లో ఇదిగో చెడిపోతున్నటువంటి ఈ యొక్క లోకములో ఆత్మీయ ఇదిగో బానిసత్వములో అనేక మంది క్రైస్తవులు నామకార్థంగా జీవిస్తున్నటువంటి యొక్క దినాల్లో, విశ్వాసులు కూడా విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ లేకపోతే చల్లారిపోతున్నటువంటి యొక్క దినాల్లో దెబోరా వలె ఇన్స్టిగేట్ చేస్తూ, ఇనిషియేట్ చేస్తూ, ఇంపాక్ట్ చేస్తూ, ఇన్స్ట్రక్ట్ చేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేటటువంటి స్పిరిచువల్ వారియర్స్ దేవుని కొరకు కావాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అంతేకాకుండా యుద్ధంలో గెలిచిన తర్వాత ఆమె వర్షిప్ లీడర్ గా కనిపిస్తా ఉంది. వర్షిప్ లీడర్ గా ఇదిగో షీ వాజ్ అ రైటర్, షీ వాజ్ అ కంపోజర్ అండ్ షీ వాజ్ అ సింగర్. ఎంత అద్భుతం అండి. జస్ట్ కొంచెం ఫ్యూ మూమెంట్స్ ముందు చూస్తే వారియర్ గా ఉంది, ఫ్యూ మూమెంట్స్ తర్వాత చూస్తే వర్షిప్పర్ గా ఉంది. వారియర్ గా కత్తి పట్టుకోవటం ఎలాగో తెలుసు, యుద్ధంలో కదన రంగంలో ఆ యొక్క ఆ భయంకరమైనటువంటి సైన్యాన్ని ఎదుర్కోవటం ఎలాగో తెలుసు, స్ట్రాటజీస్ ప్రణాళికలు సిద్ధపరచడం ఏంటో తెలుసు. అంతేకాకుండా ఆమె ఆరాధనలో పాటల్లో తన యొక్క ప్రజల్ని ప్రభుని స్తుతించే విషయంలో ఏ విధంగా నడిపించాలో కూడా ఆమెకు తెలుసు. ఇప్పుడు ప్రభుని ఆరాధిస్తుంది, స్తుతిస్తా ఉంది, 5వ అధ్యాయం అంతా కూడా అద్భుతంగా పాటని ఆమె పాడుతూ ఉంది. చివరిగా కనుక మనం చూస్తే షీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇస్రాయెల్, ఇస్రాయేల్కు తల్లిగా ఆమె పిలువబడటం అనేది ఎంత ఆశ్చర్యం. ఇస్రాయేల్కు తల్లిగా పిలువబడుతున్నటువంటి ఆమె, ఆమెలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ చూసి మనం ముగించుకుందాం. ఆ టైంలో ఇస్రాయేల్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇస్రాయేలులు రాజు లేనటువంటి రాజ్యముగా మాత్రమే కాదు కానీ ఒక తల్లి లేని ఇల్లులాగా ఉందంట. ఇస్రాయేల్ దేశం అంతా కూడా మనం చూసినట్లయితే ఇట్ వాజ్ నాట్ ఓన్లీ లైక్ ఎ కింగ్లెస్ నేషన్ బట్ ఆల్సో లైక్ ఎ మదర్లెస్ హోమ్. ఇట్ వాజ్ లైక్ ఎ మదర్లెస్ హోమ్. ఒక తల్లి లేని అనాథల పిల్లలు ఎట్లా ఉంటారో అలా ఉంది ఇస్రాయేల్ దేశం అంతా. రాజు లేనటువంటి రాజ్యం ఎలా ఉంటుందో, ఒక నాయకుడు పరిపాలకుడు రూలర్ లేనటువంటి రాజ్యం ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఒకసారి ఊహించుకోండి, తల్లి లేనటువంటి ఆ యొక్క ప్రేమించే తల్లి, నడిపించేటువంటి పరిపాలించేటువంటి తండ్రి లేనటువంటి ఇల్లు, ఆ ఇంట్లో ఉండే పిల్లల పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్ ఎ ఫ్యామిలీ వితౌట్ ఎ లవింగ్ మదర్ అండ్ ఎ కేరింగ్ ఫాదర్. అండ్ ద హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ లైక్ దట్. అలాంటి టైంలో ఇదిగో ఒక తల్లిలాగా దెబోరా రోజ్ అప్ టు ద నీడ్ ఆఫ్ ద నేషన్. ఆ యొక్క దేశం యొక్క అక్కరతను తీర్చడానికి ఆమె నడుము కట్టుకొని ముందుకొచ్చిందంట. లైక్ ఎ మదర్ షీ లవ్డ్ దెమ్, లైక్ ఎ మదర్ షీ టాట్ దెమ్, జడ్జ్ దెమ్, లెట్ దెమ్, సాంగ్ విత్ దెమ్ అండ్ ఫాట్ ఫర్ దెమ్. ఒక తల్లిలాగా ప్రేమించింది, ఒక తల్లిలాగా వాళ్ళకి నేర్పించింది, ఒక తల్లిలాగా వాళ్ళకి తీర్పులు తెచ్చి క్రమశిక్షణ చేసింది, ఒక తల్లిలాగా ముందుండి నడిపించింది, ఒక తల్లిలాగా వాళ్ళతో పాటలు పాడింది, ఒక తల్లిలాగా వాళ్ళతో యుద్ధము చేసింది. లైక్ ఎ మదర్, లైక్ ఎ మదర్ ఫర్ ఎ నేషన్. మన తరంలో కూడా ఒక మదర్ ఉంది, ఆమె ప్రపంచానికి తల్లి అని పిలవబడింది. ఒక నేషన్కి మదర్గా ఉండటం ఏంటో మనం ఊహించుకోవడానికి ఇదిగో మదర్ థెరిస్సా అని మీ ముందుకు నేను తీసుకొస్తా ఉన్నాను. ఆమె ఒక తల్లిలాగా ఏ విధంగా ప్రేమించింది, ఏ విధంగా సేవ చేసింది, ఏ విధంగా ఇదిగో ఒక అక్కర్లు తీర్చుతూ ఆ ప్రేమను పంచిందో ప్రపంచం చూసి ఆమెకు ఒక పేరు పెట్టింది, ఏంటంటే మదర్. మదర్ ఇట్స్ ఆల్ అబౌట్ క్రైస్ట్ లవ్. దేవుని యొక్క ప్రేమతో నింపబడకపోతే దెబోరా అయినా ఈవెన్ మదర్ థెరిస్సా అయినా అలాంటి పరిచర్య ఇదిగో తన ప్రజల కోసం చేసి ఉండలేదు. ఇన్ కంక్లూషన్, మన జీవితంలో మనం ఏమి నేర్చుకుందాం? మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ లీడర్స్ లైక్ దెబోరా. దెబోరా లాంటి నాయకుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. నేను దెబోరా అన్నప్పుడు కేవలం స్త్రీ మాత్రమే అంటలేదు, ప్రాముఖ్యంగా స్త్రీలు అయినప్పటికీ నాయకులు అంటున్నారు. ఇన్ జనరల్ నాయకులుగా దేవుడు దెబోరా లాంటి నాయకుల కోసం దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఎవరైతే ఆ కన్సర్న్ కలిగి కన్విక్షన్తో కరేజ్తో చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క ఛాలెంజెస్, ఛాలెంజెస్ ఆఫ్ హోమ్, ఛాలెంజెస్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ద నేషన్, దేశం యొక్క సంఘం యొక్క ఇంటి యొక్క ఆ యొక్క ఆ సవాలును ఎదుర్కోవడానికి సంసిద్ధులైనటువంటి ధైర్య సాహసాలతో ఒక ఒక ఒప్పుగోలుతో ఒక ఒక కన్సన్ ఒక ప్రేమతో ముందుకు వచ్చేటువంటి దెబోరా లాంటి నాయకుల కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఈ రోజుకి కూడా.
రెండోది కనుక మనం చూసినట్లయితే ఐడెంటిఫై యువర్ గిఫ్ట్స్ అండ్ యూజ్ దెమ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద చర్చ్ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు దేవుడు నీకు ఇచ్చినటువంటి వరాలని గుర్తించి వాటిని వాడాలి. ఎందుకంటే తిమోతి క్లాస్ 2వ పత్రిక 1:7 చూసినట్లయితే దేవుడు మనకి పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు, శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. శక్తి పరిశుద్ధాత్మ శక్తి, అది పునరుద్ధాన శక్తి, అది వాక్యముల నుండి వచ్చినటువంటి శక్తి. ప్రేమ కలువరి సిలువ ప్రేమ, క్రీస్తు ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది పరిశుద్ధాత్ముడి ద్వారా. అంతేకాకుండా సెల్ఫ్ కంట్రోల్, ఈ పవర్ ని ఎలా పడితే అలా ఉపయోగించేది కాదు, ఇది గట్టి గట్టిగా అరవటం కాదు. కొన్ని కొన్నిసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే మనకు ఒక బాధ్యత ఏదైనా అప్పగించారంటే చాలు, ఇక మన చుట్టూ ఇంక ఎవరిని రానివ్వనంతగా మనం బిహేవ్ చేస్తాం, మన దగ్గర నుంచి అందరూ పారిపోయేటట్లుగా మనం ప్రవర్తిస్తాం, మనమంటే భయపడేటట్లుగా మనం రియాక్ట్ అవుతూ ఉంటాం, మన నోరు తెరిస్తే అందరూ గడగడ వణకాలి అనుకుంటాం, అదే నాయకత్వం అనుకుంటాం. నో నో, లవ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ ని మనం మర్చిపోకూడదు. ఇంద్రియ నిగ్రహము అనేది నాయకులకు చాలా అవసరం. ప్రేమ, ప్రభు యొక్క ప్రేమ అనేది చాలా అవసరము. ఇంటిలోనైనా సరే, దేవుని ఇంటిలోనే సరే, ఆఫీసులోనే సరే, గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కసారి కళ్ళుతో అట్లా చూస్తే మనుషులు గడగడ వణకాలి అనుకోవడం నాయకత్వం కాదు. మనం నోరు తెరిచి గట్టి గట్టిగా అరిచి సౌండ్ చేసి మనము ఇతరుల యొక్క సౌండ్ ని సప్రెస్ చేయడం నాయకత్వం కాదు. లైక్ అ మదర్ అన్న మాటను మనం మర్చిపోకూడదు. బి అన్ ఎంకరేజర్ బికాస్ దెర్ ఆర్ మెనీ బారాక్స్ అరౌండ్ అస్. మన చుట్టూ అనేక మంది బారాకులు ఉన్నారు, వాళ్ళు నిజంగా గొప్ప నాయకులు, వాళ్ళు మైటీ మైటీ లీడర్స్, మైటీ మెన్ ఆఫ్ గాడ్ ఆర్ ఉమెన్ ఆఫ్ గాడ్. కానీ వాళ్ళకి కావాల్సిందంటే తెలుసా, దెబోరాలు కావాలి, వాళ్ళని ఎంకరేజ్ చేసే దెబోరాలు కావాలి. ఒక్కసారి గనక లే బారాక్ నేనున్నాను పద అంటే ఎల్లి సీసరాలను కొట్టి సైన్యాన్ని 9,000 ఇనప రథాలని ఒక్క దెబ్బతో నాశనం చేయగలిగినటువంటి బారాకులు 100 మంది ఉన్నారంట. కానీ వాళ్ళకి కావాల్సింది ఎవరో తెలుసా, వాళ్ళని ఎంకరేజ్ చేసే దెబోరాలు కావాలి. బి అన్ ఎంకరేజర్ లైక్ దెబోరా బికాస్ దెర్ ఆర్ మెనీ బారాక్స్. బి ద పార్ట్ ఆఫ్ బ్యాటిల్ అండ్ లీడ్ విక్టోరియస్లీ. మన ఒడ్డు నుండి నీతులు చెప్పేవారుగానో రాళ్ళు వేసేవాళ్ళుగానో ఉండటం కాదు, కానీ నీవు కూడా ఈ యుద్ధంలో పాలి భాగస్థులు అవ్వాలి, నేను కూడా ఈ యుద్ధంలో పాలి భాగస్థులు అవ్వాలి. మనం నడుస్తూ, మన ముందు నడుస్తూ వెనక అనేక మందిని నడిపించాలి. ఆ విధంగా ఇదిగో ఆ యొక్క దెబోరా నడిపించింది, వారితో కలిసి నడిచింది. ఫైనలీ దెబోరా పర్సానిఫైడ్ యాజ్ అ మదర్ ఆఫ్ అ నేషన్ దాన్ ఎ వారియర్ ఆఫ్ ఎ నేషన్. ఒక యుద్ధ శూర్రాలుగా ఆమె అల్టిమేట్ గా పిలువబడలేదు, కానీ ఒక తల్లిగా పిలువబడిందండి, ఒక ప్రవక్త్రిని, ఒక న్యాయాధిపతి, ఒక పోయట్, ఒక సింగర్, ఒక కంపోజర్, అంటే అన్నిటికంటే ఎక్కువగా ఒక వారియర్, ఒక కౌన్సిలర్. ఇవన్నీ కలిపితే ఒక్క మాటలో చెప్పాలంటే అ మదర్. A mother is the one who performs all these responsibilities. అందుకనే వాళ్ళు ఏం పిలిచారంటే వారియర్ అన్లా, పోయట్ అన్లా, జడ్జ్ అన్లా, కౌన్సిలర్ అన్లా, ఎంకరేజర్ అన్లా, వీటన్నిటినీ కలిపి ఒక్క మాట చెప్పారు, మదర్. ద మదర్ ఆఫ్ అవర్ నేషన్. పౌలు అంటున్నాడు తెస్సలోనిక పత్రికలో, తల్లిలాగా నేను మిమ్మల్ని గౌరవించాను అన్నాడు. తల్లిలాగా నేను మిమ్మల్ని గౌరవించాను. దెబోరా జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు తల్లులైనా, ప్రత్యేకంగా బ్రదర్స్ అయినా సరే, మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, ప్రభువా గివ్ మీ సచ్ హార్ట్, ఆ తల్లి లాంటి మనసు, ఇతరుల్ని ఎంకరేజ్ చేసేటువంటి హృదయం నాకు దయచేయి ప్రభువా. దెబోరాలాగా ఒక హనీ బీ ఎంత కొన్ని ల్యాక్స్ ఆఫ్ రౌండ్స్ వెళ్తుందంటది, ఒక చిన్న హనీ కూంబులో ఉన్నటువంటి ఒక సెల్ ని ఫిల్ చేయడానికి తేనెతోటి కొన్ని లక్షల రౌండ్లు అది ఆ మకరంధాన్ని గ్యాదర్ చేయడానికి పూల దగ్గరికి వెళ్తుందంట. సచ్ ఎ హార్డ్ వర్కింగ్ హనీ బీ ప్రొడ్యూసెస్ ద స్వీటెస్ట్ ఆఫ్ ద ఆల్ స్వీట్స్ హనీ. అండ్ దెబోరా లైఫ్ ఈజ్ లైక్ ఎ స్వీటర్ లైఫ్ లైక్ హనీ.
because she herself was a honeybee. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటల్ని మన యొక్క వెనుకడిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఒకసారి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మా వెనుకడిలోకి మీరు తీసుకొచ్చినటువంటి మాటలను బట్టి మీకు వందనాలు. ఎన్నో విషయాల్లో మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి యొక్క మీ యొక్క చేతిలో బలంగా వాడబడినటువంటి యొక్క స్త్రీని మా ముందు మీరు పెట్టారు. What a leader she was. What a mighty woman she was, Lord. In your hand, Lord. Enta adbhutanga vaadabadi. Aa vidhanga aneka mandi Deborah maa sangalo maa gruhallo nunchi levali. Aa vidhanga prabhu mee yokka nayana rajyanlo maa yokka deshaniki prapanchaniki divinakaranga levataku sahayam cheyandi. Yesu naam prarthisthunnam tandri. Amen.